కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జరుగు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయు అధ్యక్షుడు టి శ్రీనివాస్ కోరారు. సోమవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాల కొరకు జాతీయం చేసిన పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించడం 100% ఎఫ్డీఐ వాటాల అమ్మకం లాంటి చర్యల ద్వారా కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించిన హక్కుల్ని 4 కోట్లుగా కుదించి కార్మికుల ప్రయోజనాలను మంట కలిపి మల్టీనేషనల్ కంపెనీలకు కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కార్మిక హక్కులు చట్టాల పరిరక్షణకు నవంబర్ 26న జరుగు దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు ఎండీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, బిఎంఎస్ కార్మిక సంఘం మినహా అన్ని ట్రేడ్ యూనియన్లు, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల యొక్క ఫెడరేషన్లు, రక్షణ రంగంతో సహా అన్ని ఇన్సూరెన్స్ రంగాలు, బ్యాంకింగ్ రంగాలు, ఈ అన్ని ఫెడరేషన్లు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఈ 6.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను మొత్తం కూడా లూటీ చేసే విధంగా విధానాలను రూపకల్పన చేసింది. ప్రధానంగా బొగ్గు రంగానికి సంబంధించినటువంటిది 100% ఎఫ్డీఐ తీసుకొచ్చింది, పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించింది. దానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 24, 2011 ఒకరోజు సమ్మె జరిగింది. అదేవిధంగా 2020లో జూలై 2, 3, 4 తారీఖులలో 3 రోజుల సమ్మె కోల్ ఇండస్ట్రీలో జరిగింది. ఇవాళ కరోనా కష్టకాలంలో మొత్తం కూడా దేశం సంక్షోభంలో ఉంటే ఆర్థిక ప్యాకేజీ 20 కోట్ల ప్యాకేజీ నిరుద్యోగులకు, ఇతర వలస కార్మికులకు కేటాయించకుండా కార్పొరేట్ రంగాలు కేటాయిస్తూనే ఈ కరోనా కాలంలోనే వీళ్లకు కార్పొరేట్ రంగాల ప్యాకేజీ ప్రకటించింది. ఏం ప్రకటించింది? అనురంగం, అంతరిక్ష రంగం, విమాన రంగం, కరెంటు రంగం, దాంతోపాటు 500 బ్లాకుల్ని, బొగ్గు బ్లాకుల్ని, దాంట్లో తక్షణం 50 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే విధంగా, వేలపాటలు నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఇప్పటికే 41 బ్లాకుల్ని ప్రైవేటీకరణ చేసింది, వేలంపాటలు వేసింది. దాంట్లో అదానీలు, అంబానీలు, జిందాల్ కంపెనీలు, టాటా కంపెనీలు ఇవాళ వాళ్ళకి బొగ్గు బ్లాకులు ఇచ్చింది. తద్వారా ఏం జరగబోతుంది? బొగ్గు పరిశ్రమ ఇవాళ సిఏఎల్ లాభాల్లో ఉండొచ్చు, సింగరేణి కాలనీస్ లాభాల్లో ఉండొచ్చు, కానీ రేపు ప్రైవేటు బొగ్గు బ్లాకులు వచ్చిన తర్వాత విదేశాల నుంచి బొగ్గు ఓకే దిగుమతి చేయటం లేదు. మనం బొగ్గు బ్లాకులు ఎవరికి రావాలి? సింగరేణికి రావాలి, కోల్ ఇండియాకి రావాలి. కానీ ఏమాత్రం అనుభవం లేనటువంటి వాళ్లకు ఇవాళ కమర్షియల్ మైనింగ్కి ఇచ్చేసి వాళ్ళు ఉత్పత్తి ఖర్చులు, రేపు ఉత్పత్తులు తీస్తే బొగ్గు ఉత్పత్తులు వాళ్ళకి తక్కువైతాయి, మనది ఎక్కువైతాయి. స్వదేశీ సంస్థల మధ్య, ప్రభుత్వ రంగ పరిశ్రమల మధ్య, అదానీ అంబానీ కంపెనీల మధ్య బొగ్గు ఉత్పత్తి ఖర్చుల మధ్య పోటీ ఏర్పడింది. వాటి ధర తక్కువ ఉండి వాడి బొగ్గు మార్కెట్లో అమ్ముడుపోయి మన సింగరేణి కాలనీస్, మన సిఏఎల్ బొగ్గు పరిశ్రమ అమ్ముకోవడమా లేకపోతే మొత్తం కూడా మూసేసుకోవడమా అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కనుకనే ప్రైవేట్ రంగానికి ఇవ్వడం వల్ల బొగ్గు మీద ఆధిపత్యం వాడికి వస్తుంది, ఉత్పత్తి ఖర్చు ఉత్పత్తి వాడికి ఆధిపత్యం వస్తూ ఉంది, కరెంటు మీద ఆధిపత్యం వస్తూ ఉంది. దీంతోపాటు మొత్తం కూడా ఇతర సంస్థలు మొత్తం కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అది గెయిలు, సెయిలు, 348 ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో 14 మహారత్న కంపెనీలు, 10 నవరత్న కంపెనీలు, 74 మినీరత్న కంపెనీలు, మొత్తం 340 ప్రభుత్వ రంగ పరిశ్రమలు లాభాలు వచ్చే పరిశ్రమలు మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్తా ఉంది. దాంతోపాటు ప్రైవేటు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ దేశంలో చట్టాలు మార్చింది మన పార్లమెంట్లో. సమ్మె హక్కు లేకుండా, సంఘ హక్కు లేకుండా 300లోపు పనిచేసే పరిశ్రమల్లో వాళ్లకు రిట్రెంచ్మెంట్, లాకౌట్లు ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ తన ఇష్టాసారం వచ్చే విధంగా చట్టాలు మార్చింది. ఇది కార్మిక వర్గానికి ఆత్మహత్య సదృశ్యం గురితాళ్ళివని కూడా. అందుకే ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా